మిరప మొక్కలు పచ్చబడ్డప్పటి నుంచి 60 రోజుల మధ్యకాలంలో మొక్కలు ఎక్కువగా చిగురించడం, కొత్త ఆకులు రావడం, కొత్త కొమ్మలు ఇలా ఉంటుంది. కాబట్టి మనకి మొక్కలు మధ్యాహ్నం సమయంలో మెరుస్తూ ఉంటే దానికి మనం వెంటనే గమనించాలి, అది పేనుబంక పట్టిందని. పేనుబంక విపరీతంగా ఉన్నట్టు, దానివల్ల మనకి వైరస్ వచ్చే అవకాశం ఉంది, ముడత వచ్చే అవకాశం ఉంది. పచ్చదోమ, తెల్లదోమ వాటి ఉధృతి కూడా పెరిగే అవకాశం ఉంది. సో దానికి మనం పచ్చదోమ ఉంటుంది కాబట్టి కామన్గా ఈ మెరవటం వలన ఈ రెండు ఒకే మందుతో మనకి మంచి రిజల్ట్ ఉంటుంది. అదే ప్రైడ్, ఎస్టామిప్రైడ్ ప్రైడ్ అంటాము. ఈ ప్రైడ్లు మనం ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ మనం ఎకరాకు వచ్చి 8 ట్యాంకీలు నిదానంగా స్ప్రే చేస్తూ మనం చేస్తే ఎక్సలెంట్ రిజల్ట్ మనం చూడొచ్చు. మనకి పైరు కూడా మంచి కలర్లో ఉంటుంది. మనకి సాఫ్ కొడితే, ఎంటర్కాలు స్ప్రే చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. అచ్చం ప్రైడ్ స్ప్రే చేసి వాడితే, లేదా మీరు కాంబినేషన్గా హీమిక్ కూడా వాడుకోవచ్చు, లేదా న్యూట్రిషన్స్ ఏమన్నా అంటే ఫార్ములా 4 కానీ 6 కానీ అవి కూడా మనం మీరు వాడుకోవచ్చు. కానీ ప్రైడ్ ఒక్కటే దానికి ఇంటికి యాడ్ కూడా చేసుకోవచ్చు. కానీ కొట్టి చూడండి, స్ప్రే చేసి చూడండి ఎలా ఉంటుందో, అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. మొక్క అనేది అసలు తమలపాకు తోటకని ఇంకా బాగుంటుంది, నవిలి మింగబుద్ధి అవుతుంది, అలా ఉంటుంది మొక్క అనేది, అని ఆకు అనేది. మనకి దీనివల్ల పచ్చదమ పోతుంది, ఆ పేనుబంక పోతుంది. సో నీట్గా ఉంటుంది మొక్క, కూడా మంచి గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇది గమనించాలని నేను కోరుతున్నాను. ప్రైడ్ అనేది కొన్ని కెమికల్స్లో కలవదు, కలిపినా కానీ ఉపయోగం ఉండదు. సో ప్రైడ్ అనేది దాదాపు సింగిల్ లేదా న్యూట్రిషన్స్తో కాంబినేషన్తో కలిపి వాడితే వాడుకోవచ్చు. సో మీరు చెప్పాను, ఇందులో మీకు ఏమైనా కుదిరితే అవకాశం ఉంటే గమ్ అనేది కూడా యాడ్ చేసుకుంటే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. వచ్చేది వర్షాకాలం కాబట్టి జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ కాలాల్లో ప్రతి దాంట్లో గమ్ వేసుకొని వాడుకోవడం మరీ మంచిది. థ్యాంక్.